Thank you for the update, Nagendra. దేశంలో పార్లమెంట్ అసెంబ్లీలకు కలిపి ఒకేసారి ఎన్నికలు జరగబోతున్నాయా? వన్ నేషన్ వన్ ఎలక్షన్ అన్న మోదీ ఆలోచన దిశగా కేంద్రం అడుగులు వేస్తుందా అంటే అవుననే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ సెప్టెంబర్ 18 నుంచి 22వ తేదీ వరకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలను నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇది వన్ నేషన్ వన్ బిల్ కోసం జరుగుతున్న సమావేశాలన్న చర్చలు మొదలయ్యాయి. వివిధ రాష్ట్రాల శాసనసభ ఎన్నికలతో పాటు లోక్సభ ఎన్నికల్ని నిర్వహించడమే దీని ఉద్దేశం. నేషనల్ మీడియా కూడా ఇదే తరహా కథనాల్ని ప్రచారం చేస్తోంది. ఈ సమావేశాల్లో 5 సిట్టింగ్స్ ఉంటాయని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి గురువారం ట్వీట్ చేశారు. అమృత కాలంలో పార్లమెంట్లో సత్ఫలితాలను ఇచ్చే చర్చల కోసం ఎదురు చూస్తున్నట్లు తెలిపారు. 17వ లోక్సభలో 13వ సెషన్, రాజ్యసభ 261వ సెషన్ జరుగుతాయని ప్రహ్లాద్ జోషి చెప్తున్నారు. అయితే ఈ సమావేశాల ఉద్దేశం జమిలీ ఎన్నికల బిల్లుకి పార్లమెంటు ఆమోదం సాధించడమేనన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. లా కమిషన్ ఆఫ్ ఇండియా కూడా వన్ నేషన్ వన్ ఎలక్షన్ ప్రాతిపదికనే అధ్యయనం చేసింది. అయితే జమిలీ ఎన్నికలు నిర్వహించాలంటే రాజ్యాంగంలో కనీసం 5 అధికారాలకు సవరణ చేయాల్సి ఉంటుందని నిపుణులు చెప్తున్నారు. పార్లమెంటు కాల పరిమితికి సంబంధించిన అధికరణం 83, లోక్సభని రద్దు చేసేందుకు రాష్ట్రపతికి అధికారం కల్పించే అధికరణం 85, రాష్ట్ర శాసనసభల కాల పరిమితిని నిర్ధారించే అధికరణం 172, రాష్ట్ర అసెంబ్లీ రద్దు కోసం అధికరణ 174, రాష్ట్రాల్లో రాష్ట్ర ప్రతిపాలన విధించేందుకు ఉద్దేశించిన అధికరణ 356ని సవరించాల్సి ఉంటుందని అధికారులు అంటున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్. ఎస్ గాయత్రి, ఇక చూసుకోవాలి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జూలై 20 నుంచి ఆగస్టు 11 వరకు జరిగాయి. మరోసారి ఇప్పుడు పార్లమెంట్ సమావేశాలు జరగబోతున్నట్లు కూడా సమాచారం వచ్చింది. సెప్టెంబర్ 18 నుంచి సెప్టెంబర్ 22 వరకు 5 రోజులు స్పెషల్ సెషన్లు జరగబోతున్నట్టుగా కూడా పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి అయితే తెలిపారు. ముఖ్యంగా ఈ పార్లమెంట్ సమావేశాల్లో కీలకంగా యూసీసీ బిల్ కావచ్చు, అలాగే మిగతా అంశాలు పార్లమెంట్లో పెండింగ్లో ఉన్న బిల్లుల కోసం చర్చలు జరిగే అవకాశాలు ఉన్నట్లు కూడా తెలుస్తుంది. మరోవైపు ఇప్పుడు ముఖ్యంగా మరోసారి తెర మీదకు వస్తుంది జమిలీ ఎన్నికలు. ఇటు లోక్సభ, వివిధ రాష్ట్రాల్లో ఉన్న అన్ని రాష్ట్రాలకు సంబంధించి ఒకేసారి ఎన్నికలు జరగడానికి ఒక కీలకంగా ముందడుగులు వేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. మరి ఈ అంశాల గురించి మనతో మాట్లాడేందుకు సిపిఐ నారాయణ మనతో పాటు ఉన్నారు. సార్, ఇప్పుడు జమిలీ ఎన్నికలకి ఒక గ్రీన్ సిగ్నల్గా ముందుకెళ్ళబోతున్నారు, వాటి గురించి మీరేం చెప్తారు సార్? నిన్నగాక మొన్ననే అవిశ్వాస తీర్మానానికి గట్టెక్కడానికి నానా గడ్డి కలిసి దాన్ని బయటపడ్డారు. మరి ఇప్పుడు వెంటనే 5 రోజుల పాటు పార్లమెంటు ఎన్నికలు, పార్లమెంటు సమావేశాలు జరిపించడానికి అర్జెంటుగా ప్రయత్నం చేస్తారు. ప్రయత్నం ఏమొచ్చింది? దీని మీద ప్రయత్నం ఏంటంటే, మాకు డౌట్ ఏంటంటే ఇండియా ముంబైలో బలపడతా ఉంది. ఈరోజు రేపు మీటింగ్ జరుగుతున్నాయి. కీలకమైనటువంటి రాజకీయ మలుపులు జరిగేటువంటి సందర్భం వచ్చింది. అంటే ఇండియా కొంచెం ఆలస్యం అయితే ఇండియా బలపడుతుంది, ఎన్డీఏ ఓడిపోద్దని భయపడుతుంది. బీజేపీ వాళ్ళు ముందస్తుగా ఈ 5 రోజుల పాటు తూర్తు మంత్రంగా పార్లమెంటు పెట్టి దానిలో జమిలీ ఎన్నికల కోసం చేసేటువంటి తీర్మానం చేయబోతున్నారు. అంటే జమిలీ ఎన్నికలు చెప్పడం సులభమే కానీ ఆచరణ సాధ్యం కాదు. ఎందుకంటే అది రాజ్యాంగానికి అనేక నిబంధనలు ఉన్నాయి. ఈ అసెంబ్లీని రద్దు చేయాలంటే ఒక రాజ్యాంగం ఉంది, పార్లమెంటుని రద్దు చేయాలంటే ఇంకొక రాజ్యాంగం ఉంది. తర్వాత 2/3 మెజారిటీ పార్లమెంట్లో రావాలా, 2/3 రాష్ట్రాలలో వాళ్ళు అసెంబ్లీ తీర్మానం పాస్ కావాలా. ఇవన్నీ అయితే తప్ప సాధ్యం కాదు. అయితే ఈ ప్రభుత్వం ఏంటంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చేతిలో ఉంది కాబట్టి అడ్డగోలకు ఏదైనా చేయొచ్చు, మా ఇష్టం అనేటువంటి ఒక అహంకార ధోరణితో పార్లమెంట్ లెక్క పెట్టుకోవడం లేదు. అదే జరిగితే ఏమవుతుంది, మంది ఫెడరల్ రాజ్యాంగ వ్యవస్థ, వివిధ ప్రాంతాలు, వివిధ భాష, వివిధ మతాలు, కులాలు అన్ని కలిగినగా ఉన్నటువంటి ప్రాంతం మంది దానిలో మెజారిటీ ఉంది కానీ ఇప్పుడు బుల్రోజ్ చేస్తే రేపు రాబోయే రోజుల్లో అనేక పర్యవసాన ప్రమాదాలు జరిగే ప్రమాదం ఉంది. దీంతోపాటు మన సెక్యులర్ డెమోక్రటిక్ కంట్రీకి పార్లమెంటు ఒక బైబిల్ లాగా మనకుంటే, లేదంటే ఒక ఆదేశ సూత్రంగా మనకుంటే, లేకపోతే మన హిందూ మత సాంప్రదాయం ప్రకారం ఉండేటువంటి ఏం చూసుకున్నా కూడా ఇవన్నీ కూడా పార్లమెంటు ఒక మనకు దిక్చూచి, అదే మనకు వేదం. దాన్ని ఉల్లంఘించి ధ్వంసం చేయడానికి ప్రయత్నించడం జరుగుతూ ఉంది. ఇప్పుడేమవుతుంది, ఏక ఎన్నికలు అంటాడు, తర్వాత ఏక పార్టీ అంటాడు, ఏక భాష అంటాడు, ఏక నాయకుడు అంటాడు, చివరికి ఆర్ఎస్ఎస్ మేలు నాయకుడు అంటారు. ఇది వచ్చేటువంటి ప్రమాదం ఉంది. క్రమంగా ప్రజాస్వామ్యం తీసుకెళ్ళి ఏకవ్యక్తి పాలనగా చేసి ఆర్ఎస్ఎస్ నేపథ్యంలో దీన్ని నాయకత్వం వహించేటువంటి ఒక పెద్ద కుట్ర జరగబోతుంది. ఇది మన రాజ్యాంగానికి వ్యతిరేకం, ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం, పార్లమెంటరీ వ్యవస్థకు వ్యతిరేకం. దీన్ని పూర్తిగా ఖండిస్తూ ఉన్నాను. సార్, ఇప్పటి వరకు చూసుకోవచ్చు పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో మణిపూర్ అంశం మెయిన్గా నడిచింది. అవిశ్వాస తీర్మానం కూడా కేంద్రం మీద తీసుకొచ్చారు. ఇప్పుడు ఈ 18 నుంచి 22 వరకు జరిగితే ఈ విపక్షాలన్నీ ఏం చేయవచ్చు అంటే, ఇప్పుడు ఇండియా కూటమి పార్టీకే నిర్ణయం తీసుకుంది. ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఎన్ని రకాలు ఓడించాలి, అందులో ముఖ్యంగా మోడీ లాంటి ప్రధానమంత్రి ఉండడానికి వీలనిపిస్తుంది ఒక డెసిషన్ తీసుకున్నాం. దాని ప్రకారం ఇంకా చాలా మంది కలిసి వస్తున్నారు. దాని మీద బయట ఆందోళన చేస్తాం, పార్లమెంట్ లోపల కూడా దాన్ని ఎదుర్కొంటాం. అప్పుడు బిల్లు పాస్ అవడానికి వీలు కాకుండా దాన్ని ఆపడానికి కావాల్సిన ప్రయత్నం చేస్తాం. సార్, ఇప్పుడు మెయిన్గా ఇప్పుడు ఇండియా కూటమి సమావేశాలు జరుగుతుంది. ఇటు తమిళనాడు కావచ్చు, వెస్ట్ బెంగాల్ కావచ్చు, యూపీ కావచ్చు, మెయిన్ లీడర్స్ అందరూ కూడా ఇప్పుడు ఇండియా కూటమి నుంచి ఇప్పుడు ఇండియా కూటమి సమావేశాలు జరుగుతుంది. పెద్ద పెద్ద రాష్ట్రాలు ఉన్న నాయకులందరూ కూడా ఇప్పుడు సమావేశాలు రావడం, ఇప్పుడు బీజేపీ దానికి భయపడుతుంది అనుకుంటారా? డెఫినెట్గా బాంబేలో జరిగేటువంటి ఇండియా కూటమి అది మరింత బలోపేతంగా అది ఆవరిపిస్తూ ఉంది. దాన్ని చూసి భయపడి వీలైనంత త్వరలో ఎన్నికలు జరిపించేసుకుంటే మన ప్రభావం కనిపించుకోవచ్చు. ఎందుకంటే G20ని అడ్డం పెట్టుకోవచ్చు, చంద్రయాన్ని అడ్డం పెట్టుకోవచ్చు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ప్రజానీకానికి చేయొచ్చు. G20 అంటే ఎక్కడ చూసినా కమలం గుర్తే ఉంటుంది, అక్కడ G20 కనపడదు. అంటే ఎన్నికల సింబల్ని G20లో పెట్టి పద్దాకా టీవీల్లో పత్రికలు కూడా అవి చూపిస్తూ ఉన్నారు. తర్వాత చంద్రయాన్ సంబంధించి సైంటిస్టు విజయం, అది దాన్ని తన విజయంగా చివరికి సర్వశక్తి పేరు పెట్టి దానికి మతం కలరు పూసేయడానికి ప్రమాణం చేస్తున్నారు. అంటే ఎన్నికల్లో గెలవడానికి ఎన్ని అసహ్య పనులు చేయాలనో, ఎన్ని అనైతిక పనులు చేయాలనో అన్నీ దిగజారి ఆయన చేస్తున్నటువంటి ప్రయత్నం చూస్తుంటే అవుట్ ఆఫ్ డిస్ప్రెట్ మూడ్, నిరాశ నిస్పృహల నుంచి మోడీ తీసుకునేటువంటి నిర్ణయం నేను పూర్తి జనం తిరిగిస్తాను. ఫైనల్గా చెప్పండి సార్, ఇప్పుడు జమినీ ఎన్నికలకి మీరు మీ పార్టీ ఇప్పుడు ఇండియా కూటమి నుంచి ఎటువంటి వాదనలు కానీ ఎటువంటి మీ విమర్శలు చేయబోతున్నారు? మేము ఒకటే చెప్పేది, రాజ్యాంగ స్ఫూర్తిని చూసుకోండి. మన కాన్స్టిట్యూషన్ ఉన్నటువంటి హక్కులు ఉన్నాయి, ఆయా రాష్ట్రాలు ఎన్నిక చేయబడినాయి. దానికి ఇంకా కొంచెం కాలపరిమితి ఉంది, దాని మధ్య రద్దు చేయడానికి వీలేదు. నిన్న కాక మొన్న కర్ణాటక ఎన్నికలు జరిగినాయి, మరి వాటిని రద్దు చేస్తారు. ఇంకా కొన్ని రాష్ట్రాలు జరగాల్సి ఉంది. పార్లమెంట్ మొత్తం రద్దు చేయాలంటే కుదురుతుంది. ఇవన్నీ కూడా రాజ్యాంగంలో అనేక అంశాలు ఉన్నాయి. దాన్ని అంతా అధిగమించాలంటే ఇప్పుడు చేత కాదు, సాధ్యం కాదు. చేయాలనుకుంటే అన్నీ తొంగలు దొక్కి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆయన చేతుంది కాబట్టి సంతకం పెట్టి రద్దు చేసేస్తే అది ఉండొచ్చు. అది చేస్తే భారతదేశానికి పెద్ద ప్రమాదం వస్తుంది. ఆ ప్రమాదం ఎదుర్కోవడానికి బీజేపీ వ్యతిరేక శక్తులు మొత్తం ఒకటై ఉప్పెనలాగా నిలబడతాయి. ఆ బీజేపీ అభిప్రాయాన్ని ఓడిస్తాయి. అది ఇప్పుడు పార్లమెంట్ సమావేశాలు 18 నుంచి 22 వరకు 2 రోజులు జరగబోతున్నాయి, 5 రోజులు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో జమిలీ ఎన్నికలు ఏవైనా దాని గురించి వస్తే మాత్రం మేము ఇండియా కూటమి నుంచి దాన్ని వ్యతిరేకిస్తాం. ఇంకా చూసుకోవాలి, ఇటు ఏ అంశాలైనా తీసుకొచ్చినా పూర్తిగా ఇండియా కూటమి నుంచి పూర్తిగా వ్యతిరేకించి బీజేపీని గద్దె దించే వరకు మా ప్రయత్నాలు కొనసాగిస్తామంటూ కూడా సిపిఐ నారాయణ తెలిపారు.